Hi friends, welcome back to Pravaj Kitchen. ఈ రోజు ప్రవచ్ కిచెన్ లో మనం ఆంధ్ర టేస్టీ టేస్టీ ఎగ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి దీన్ని. లంచ్ బాక్స్ లోను అలాగే ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా ఫాస్ట్ గా చేసేసుకునే పలావ్ ఐటమ్ అన్నమాట. ముందుగా నేను బ్లెండర్ జార్ లోని ఒక టీ స్పూన్ గసగసాలు అలాగే ఫ్రెష్ కొబ్బరిని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కాకుండా ఫ్రెష్ కొబ్బరిని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లోకి మీరు 1.5 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవచ్చు, కానీ నేను లాస్ట్లోని ధనియాల పౌడర్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను వేసుకోలేదు. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ గసగసాలకి ఫైన్ పేస్ట్ అవ్వదు కాబట్టి మనం కాస్త ఉప్పు వేసుకుని కాస్త వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుంటే ఫైన్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క అలాగే యాలకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని అలాగే కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేసుకుని దొరగా వేయించుకోవాలి. బిర్యానీకి వేయించుకున్నట్టు ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, మనకి కాస్త వేగితే సరిపోతుంది. అలాగే దీంట్లోకి నేను కరివేపాకును వేసుకుంటున్నాను. పొలంలోకి ఎప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి మీరు. దీన్ని ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను. ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగుతుంది. ఎక్కువగా వేయించినా పలావ్ టేస్ట్ అన్నది మారిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని అలాగే దీంట్లోకి పుదీనాకులు కూడా వేసుకుని 1 నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే గసగసాలు అన్నది బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడిని వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని 1 నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి. ముందుగా మీరు బ్లెండర్ జార్లో ధనియాలు వేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 300 ml రైస్ తీసుకున్నాను. ఇక్కడ సోనా మసూరి బియ్యం వాడానండి. ఇక్కడ పులా బియ్యం కాకుండా మీకు ఇష్టమైతే పులా బియ్యంతో కూడా చేసుకోవచ్చు. పులావ్ అన్నది బాస్మతి బియ్యమే వాడవలసిన అవసరం లేదు, ఏ బియ్యంతో అయినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి పులావ్ అన్నది పొడిపొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సరిపడిన నీళ్ళు వేసుకోవాలి. మీ బియ్యం క్వాలిటీ బట్టి, ఒకవేళ పాత బియ్యం అయితే రేషియో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి 1 1/2 నీళ్ళు వేసుకున్నాను. నాది పాత బియ్యం, సో అందుకే 1 1/2 నీళ్ళు పట్టింది. ఒకవేళ మీది కొంచెం కొత్త బియ్యం అయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. ముందుగా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా డైరెక్ట్గా వేయించుకోకుండా ఎగ్స్ని వేసేసుకోవచ్చు, లేకపోతే కాస్త వేయించుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేయించుకుంటున్నాను. లైట్గా ఆయిల్ వేసి దాంట్లోకి కాస్త పసుపు వేసి ఉప్పు వేసుకుని ఇలాగ కాస్త వేయించుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త కారం అలాగే కాస్త గరం మసాలా పొడిని వేసుకుంటున్నాను. ఎగ్స్ని వేయించుకునేటప్పుడు ముందుగా పసుపు వేసుకుంటే ఎగ్స్ అన్నది చిటపట్లాడవండి. అలాగే ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే ఎగ్స్ అన్నది పేలుతుంది అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఎగ్స్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఏమాత్రం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మీరు కారం వేసుకుంటే కారం మాడిపోతుంది, టేస్ట్ అన్నది మొత్తం పాడైపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఉన్న ఆయిల్ కూడా ఇలా పైన వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఈ ఆయిల్ ఇప్పుడు కాకుండా మొత్తం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లోని 2 విజిల్స్ రానివ్వాలి. మీరు బాస్మతి బియ్యం వాడుతున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 నీళ్ళు వేసుకుని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇచ్చుకుంటే సరిపోతుంది. 6 గంటల సేపు నానపెట్టిన బాస్మతి రైస్కి చూసారా ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో. పులావ్ చేసుకున్నప్పుడే కాకుండా ఇలాగా ఉడికిన తర్వాత కూడా రైస్ పైన నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఈ టిప్ని ఒకసారి పాటించి చూడండి, మీకే టేస్ట్ తేడా తెలుస్తుంది. ఇలా ఒక్కసారి ఇలా రైస్ అంతా ఇలా కలిపేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీ ఫేవరెట్ రైతాతోని సర్వ్ చేసుకోండి. ఆంధ్ర డిషెస్లోని పులావులు చేసేటప్పుడు కారం వేసుకోవండి, పచ్చిమిరపకాయ కారమే వేస్తాము. అలాగే ఆంధ్ర రెసిపీస్ అనగానే గసగసాలు, కొబ్బరి, ధనియాలు అన్నది చాలా మెయిన్ ఐటము. సో పులావ్ చేసుకునేటప్పుడు ఆంధ్రాది అయితే మనం కారం అన్నది యూజ్ చేయకూడదు అన్నమాట. హోల్ గరం మసాలా కానీ
హోల్ గరం మసాలా పాటు కాస్త గరం మసాలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.